కరోనాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి చర్యలు అభినందనీయం. ఎక్కడికక్కడ క్వారంటైన్ సెంటర్లు పెట్టడం అయితేనేమి, ఎక్కడికక్కడ శాంపిల్స్ పంపించే విషయంలో అయితేనేమి, లాక్డౌన్ విషయంలో అయితేనేమి, లాక్డౌన్లో రైతులు కానీ కొంతమంది కార్మికులు ఇబ్బంది పడకుండా చేపడుతున్న చర్యల విషయంలో అయితేనేమి అను నిత్యం తను రివ్యూ చేస్తూ ఎక్కడికక్కడ ఆదేశాలు ఇస్తూ ఎటువంటి పరిస్థితులు ఎక్కడ కాంప్రమైజ్ కావకండి, ప్రజలకు చేసే విషయంలో నాలుగు అడుగులు ముందుకేద్దాం, క్వారంటైన్ సంబంధించి వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా 2000 రూపాయలు ఇచ్చి ఇంటికి పంపించండి అన్నటువంటి రీతిలో ఆయన చర్యలు చేపట్టడం అభినందనీయం. ప్రపంచమంతా గడగడలాడుతున్నటువంటి సమయాలలో ఈ వ్యాధి తీవ్రతను ఇంకా చాలా మంది గుర్తించలేకపోతున్నారు. చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం ఎన్ని రకాల అవేర్నెస్ క్రియేట్ చేసినా, ఎన్నిసార్లు వాలంటీర్లతో చెప్పించినా, ఎన్నిసార్లు అధికారులతో చెప్పించినా ఇంకా అసత్వం అనేటువంటిది కొద్దిగా వస్తూ ఉంది. ఈ మహమ్మారి చాలా 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 ప్రమాదకరం. ఇంతవరకు దీనికి వ్యాక్సిన్ అటువంటిది లేని పరిస్థితి. అగ్ర రాజ్యాలలో కూడా వేల మంది మరణిస్తున్నటువంటి అంశాలు మనం చూస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా టౌన్లలో కానీ గ్రామీణ ప్రాంతాలలో కానీ మనంతకు మనం కొద్దిగా దీనిపైన అవగాహన పెంచుకొని స్వీయ నియంత్రణ పెట్టుకుని చాలా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడంలో అయితేనేమి, మిగిలిన విషయాల్లో ప్రభుత్వం ఆదేశాల ప్రకారం నడుచుకోవడం చాలా శ్రేయస్కరం. ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్కరికి నష్టం జరగకుండా వైద్య విషయంలో కానీ మిగిలిన విషయాల్లో అన్ని కూడా ప్రభుత్వం ఎట్టి చర్యలు చేపడుతోంది. ఆ విషయంలో మనం అందరం కూడా సంతోషపడాలి. ఒక రకంగా ఈ కరోనా మహమ్మారితో ఈ రకంగా ప్రభుత్వం పోరాడుతుంటూ ప్రజలకు ధైర్యం చెప్తుంటే మరొక పక్కన రాజకీయాలు మొదలైనాయి. ఎలాంటి రాజకీయాలు అంటే నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి బడుగు బలహీన వర్గాల ప్రజలు, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీల కోసం మాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళందరికీ భరోసా కల్పించాలి అని చెప్పి ఇంగ్లీష్ మీడియం అటువంటి జీవోలు ఇస్తే ఆ జీవో కోర్టు దాన్ని కొట్టేసింది అని చెప్పి ఆనందపడుతుండడం, స్వాగతిస్తున్నారు తెలుగుదేశం నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు. ఏమనాలో వీళ్ళని తల్లిదండ్రుల కమిటీ ఒకటి ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 99% పైగా స్కూల్ కమిటీ నుంచి మాకు ఇంగ్లీష్ మీడియం కావాలా అని చెప్పి రెజల్యూషన్స్ లో పంపించినట్టు కూడా చర్చ చేయడం జరిగింది. మేము దీన్ని రాజకీయం చేయడం తెలుసుకోలేదు, దీన్ని రాజకీయ కొన్ని ఉపయోగపెట్టుకోవాలని ప్రయత్నం చేయలేదు. కేవలం డబ్బున్న వాళ్ళు మాత్రమే కార్పొరేట్ స్కూల్స్ చదువుతున్నారు, ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్ చదువుతున్నారో వాళ్ళంతా కూడా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నారు, వాళ్ళకు మేలు జరగాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే దాన్ని కోర్టు కొట్టేస్తే అదేదో మా వైఫల్యంగా వాళ్ళు నిజంగా చెప్పుకుంటున్నారు తెలుగుదేశం నాయకులు అని అంటే ఏమన్నాలో మాకైతే అర్థం కావడం లేదు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రీతిలో ఎందుకు వాళ్ళు వివరిస్తున్నారో అర్థం కావట్లేదు. బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఎక్కువ శాతంగా పట్టాలు ఇద్దామని అంటే దానికి వ్యతిరేకం, దాన్ని కూడా కోర్టులో వేసి రాకుండా చేస్తాం, మేము కోర్టులో వేసుకుంటాం మీకు రానికుండా చేస్తాం, కోర్టు తెలిపేసి మేము గెలుస్తాం, మేము స్వాగతిస్తాం, వాళ్ళకు మాత్రం బీదలకు పట్టాలు ఇవ్వకండి అన్న రీతిలో వివరిస్తున్నారు అని అంటే ఏమనాలో ప్రతిపక్ష పార్టీని నాకైతే అర్థం కావడం. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఎటువంటి ఉపద్రవాలు వచ్చినా ఎటువంటి ఇది వచ్చినా కలిసికట్టుగా ఎదుర్కోవాలి, బీదల విషయంలో ఒకటే పోరాడాలి. ఎందుకు అది కొరబడిందో మాకు అర్థం కావడం లేదు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎందుకు ఎవరికండి నష్టం అంటే మీ ఉద్దేశము పేదవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదనా, అంటే మీ ఉద్దేశము మీ పిల్లలు మీరు మాట్లాడేటువంటి వాళ్ళు స్వాగతించే వాళ్ళు కోర్టులో వేసిన వాళ్ళు మీ పిల్లలంతా ఏ గవర్నమెంట్ చదువుతున్నారండి, మీరంతా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎవడో ఒకటి చేయతామనండి. చాలా చాలా దారుణం అండి. ఒక మనిషి ప్రజల విషయంలో ఉన్నటువంటి చాలా ఉదారంగా ఉండాలి, పేదలకు మంచి జరిగే విషయంలో ఎప్పుడు కూడా చాలా గట్టిగా ఉండాలి. అలాంటి లేనప్పుడు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మనము, ఎందుకోసం మీరు ఇంగ్లీష్ మీద వద్దంటున్నారో చెప్పండి. మరి చంద్రబాబు నాయుడు గారు మనవాడిని ఇంగ్లీష్లో టీచ్ చేస్తున్నాడు, మన కూడా చూస్తున్నాడు అంత ఇంగ్లీష్లో పాఠాలు చెప్తున్నాడు. ఆయన జపాన్కు పోతాడు, జపాన్ బ్రహ్మాండంగా ఉంది, మీరంతా జపనీస్ భాష నేర్చుకోవాలి, జపనీస్ భాష మస్ట్ చేస్తానని మాట్లాడిన వ్యక్తి ఇంగ్లీష్ మీడియానికి ఈరోజు అడ్డుకుంటున్నాడు అని అంటే ఏంది ఇలా ఒక నైజం. ఇంకెట్టుగా డిమాండ్ చేస్తున్నాం, మీకు సిక్కుంటే మీ పిల్లలు ఎవరైనా కూడా మీరు స్వాగతించేవారు, మీ తెలుగుదేశం నాయకులు ఎంతో మంది నాయకుల పిల్లలు మీరు తెలుగులో చదివిస్తున్నారని చెప్పండి. మీ పిల్లలకు ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయమా?
ఇంకొకటి చెప్పారు, తెలుగు మీడియం పూర్తిగా తీసేదలుచుకోలేదు, మండలానికి ఎవరైనా తెలుగులో చదవాలా తెలుగు మీడియమే కావాలనుకున్న వాళ్ళకు మండలంలో ఒక స్కూల్ పెట్టి ఆప్షన్ కూడా ఇస్తున్నామని చెప్పినా కూడా ఎందుకు ఈ రకంగా వివరిస్తున్నారు? మీరు సిగ్గుపడాలి. మీరు స్వాగతిస్తున్నటువంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులు వాళ్ళని తలదించుకోవాలి. హైదరాబాద్ లో ఉంటూ నీ వ్యాపారాలు పెంచుకుంటూ, నీ హెరిటేజ్ స్టాక్ వాల్యూ పెంచుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, మొన్నటి వరకు మోడీకి నేను ఒక్కనే అపోజిషన్ మోడీని చీల్చి చెండాడుతున్న వ్యక్తి ఈరోజు నాకు మోడీ ఫోన్ చేసిన, నీ మోడీ ఫోన్ చేసిన అని చెప్పి మాట్లాడుకునేటువంటి నీచ చరిత్ర ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ప్రతిదీ రాజకీయమే, సిగ్గులైన రాజకీయం. ఇలాగ నీచంగా దిగజారాల్సిన పని ఏమొచ్చిందో అర్థం చేసుకోవాలి. ఇంకొక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు అంటారు, మా కులం జోలికి వస్తే లేపేస్తాం. ఏంటండి ఈ భాషలు? కులాలు మతాలుగా ఇప్పుడు మనం చేయాల్సింది. ఇప్పుడు కరోనా వైరస్ లో సామాజిక దూరం పాటించండి, సామాజిక దూరం ఉండాలి, మనిషికి మనిషి దగ్గర ఉంటే వ్యాధి ప్రమాదకర వ్యాధి వ్యాప్తి చెందుతుంది అని చెప్తుంటే వీళ్ళు ఆ వ్యాధిని పక్కన పెట్టి అంతకన్నా భయంకరమైన వ్యాధిని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సామాజిక కులాల మధ్యను విడదీసేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు లేపేస్తారా? గతంలో మీరు రాజశేఖర్ గారు లేపారు, ఆ విషయాలు తెలుస్తానే. మీకు అడ్డు వస్తే ఎవరిని ఉండలేరు. మీరు ఇంత నీచంగా దిగజారన్న కులాల మధ్యన మాట్లాడేటువంటి మాటలకు సంస్కారం లేకుండా మాట్లాడేటువంటి మాటలు వస్తున్నాయి. మా పార్టీలో ఉన్నారండి కమ్మ వాళ్ళు. కమ్మ వాళ్ళని ఇప్పుడు ఎప్పుడు వ్యతిరేకంగా ఊరు కులాన్ని వ్యతిరేకం చేసే అలవాటు మాకు లేదు. కొంతమంది నీలాంటి ఉగ్రవాద టైప్ మాటలు మాట్లాడే వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి మేము చూసినాం అంతే. మీరు మీ నైజం బయటపడతాం, మాతో పెట్టుకుంటే మిమ్మల్ని లేపేస్తాం, మీరే లేచిపోతారు. అంటే ఏంటి ఈ మాటలు? ఎక్కడికి పోతాం? ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రంలో రాజకీయాన్ని? కులాలు మతాల మధ్యన చర్చలు పెట్టి, కులాలు మతాల మధ్యన ఓపెన్ గా మాట్లాడేటువంటి నీచ స్థితికి మీరు దిగజారుతున్నారు అని అంటే, ఎస్ మేము ఒకటి రెండు సందర్భాల్లో వాడాము. ఎందుకు వాడామనంటే, ఈరోజు రమేష్ కుమార్ అంటే వ్యక్తి ఒక గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి వ్యక్తి, ఇది ఫ్యాక్సిస్ట్ రాజ్యము, నాకు భద్రత లేదని రాస్తాడా? ఎవరు ఉద్దేశం పెట్టి రాశావు? నీ లెటర్ కనక మేడల ఎంపీ గారు రాసినటువంటి లెటర్ నేను సైన్ పెట్టామన్నటువంటి మాట వాస్తవమా కదా చెప్పు, నీకు ధైర్యం ఉంటే. నిన్నటి వరకు నా సంతకం కాదు అనేటువంటి మాట నేను పెట్టలేదు అనేటువంటి రీతిలో ఉన్నావు. నిన్న డీజీపీ కేసు ఇచ్చి దానిపైన ఎంక్వైరీ చేస్తామంటే అది నేనే రాశానని చెప్పి మాట్లాడతాను. ఇలాంటి ప్రజల మధ్యన ఈ క్యాస్ట్ పెడుతున్నారు అని చెప్పి కొంతమంది గురించి ఎక్స్పోజ్ చేయదలుచుకుంటే నిన్న ఆయన మాట్లాడినటువంటి మాట రాయపాటి సమస్యరావు, సమాజం నిజంగా అందరం ప్రజలంతా సిగ్గుపడుతుంది. ఇటువంటి విపత్కర పరిస్థితులలో అందరం ఒకటే పోరాడి ఈ వ్యాధిని నిర్మూలిద్దాం, ఈ వ్యాధి లేకుండా చేద్దాము, ఈ కరోనా వ్యాధిని అందరం కలిపి ఎదుర్కొందాం అనేటువంటి ఆలోచనకు రాకుండా రాజకీయాలు చేసేటువంటి నీచ స్థితికి తీశారు. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేసుకుందాం డీసెంట్రలైజేషన్ పైన అంటే ఇప్పుడు ఒక ఏడుపు. ఎప్పుడు మీ ఏడుపులు ఎందుకు కావు? అంటే మీరు అభివృద్ధి జరగకూడదు, మీ రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోవాలా అని చెప్పి ఆలోచన చేసేటువంటి నీచ సంస్కృతికి మీరు దిగజారు. కియా ఫ్యాక్టరీ అనేటువంటి వ్యక్తి ఏ రోజు మాట్లాడలేదు. కియా ఫ్యాక్టరీ వీరే ఒక పేపర్ ఒక సంబంధించినటువంటి ఒక దాంట్లో రాపించి కియా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందని ఎగిరేటువంటి డాన్స్ వేసి స్టేజ్కి మీరు వచ్చారని అంటే ఎంత నీచానికి మీరు దిగజారుతున్నారు. ఇలాంటి రాజకీయాలు చేస్తే చేయకపోతే నేను మేము ప్రజల కోసం చేస్తాం. మా కులాలు మతాలు అటువంటివి ఎప్పుడు కూడా దరిదాపులకు రానే. మా కన్సర్న్ 50% రిజర్వేషన్ పెట్టినటువంటి ఏకైక పార్టీ రాదు దేశంలోనే. 50% రిజర్వేషన్ బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు ఇవ్వాలని చెప్పి పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఒక రిజర్వేషన్ విషయంలోనే కాదు, నామినేషన్ వర్క్స్ దగ్గర నుంచి అనేక సందర్భాలలో మన ఫిలప్ చేసినటువంటి కాలేజ్ సంబంధించినటువంటి ఈసీ మెంబర్లలో కూడా పూర్తిగా బీసీలకు మహిళలకు ఇది చేయడం జరిగింది. ఇంతగా మేము ప్రతి ఒక్క దాంట్లో సామాజిక న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరు బడుగు బలిగిన వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి మేము ఆలోచన చేస్తా అంటే కులాల మతాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి రకంగా మీరు మాట్లాడుతున్నారు. హౌస్ సైడ్స్ పేద ప్రజలకు హౌస్ సైడ్స్ ఇస్తే తప్పేందండి? దానికి ఎందుకు మీకు అంత బాధ? ఎందుకండి ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారు? ఎందుకండి మాకే తెలుగు పైన గౌరవం లేదా? మీకన్నా ఎక్కువ గౌరవం ఉంది. తెలుగు మహాసభలు నడిపించినటువంటి ఏకైక నాయకుడు మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, తెలుగు యొక్క ఔన్నత్యని చాటి చెప్పినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు, మీకన్నా ఎక్కువ గౌరవం ఇస్తాం. మీరు అసలు మీకు లేదా గౌరవం లేదు? నేను ఈరోజు అమెరికాలో అందరూ ఉన్నారంటే నేనే కారణం. నేను పెట్టినటువంటి కోర్సెస్ ఇంగ్లీష్ అదేదని మాట్లాడుతూ ఇటుకొచ్చి తెలుగు పేదవాళ్ళకు రానియదంట. అంటే నీ ఉద్దేశంలో పేద బరుగు బరిగిన వర్గాల ప్రజలు కూలర్ కూలర్గానే ఉండాలి, వాళ్ళ వృత్తిని వాళ్ళే చేసుకోవాలి, పైకి ఎదగకూడదు అటువంటి నైజం నేను బయటపడతాం. అందుకనే ఇలా చేస్తున్నాం.
ఈ తీవ్రంగా ఖండిస్తున్నాం. కులాల మధ్యన మతాల మధ్యన మాట్లాడే రాయపాటి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. నీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని లేపే ధైర్యం ఉంటే రా, రోడ్ పైకి రా, ఎంతవరకు పోరాడతావు చూస్తాం. ప్రజల తరపున మేము నిలబడతాం, రా నువ్వేం మాట్లాడతావు రా చూస్తున్నాం. ఇలాగా నీ భాషను మాట్లాడేది నువ్వు లేపేస్తావా? గతంలో రాజశేఖర్ గారిని మీరు చేశారు, ఇప్పుడు అదే చేయాలనుకుంటున్నారు. మీ పప్పులు ఉడకవు. మేము సామాజిక న్యాయంలో ఎటువంటి ఒడిదొడుకులు మీ వాళ్ళు ఎంతమంది అడ్డుకున్నా మేము ఖచ్చితంగా బడుగు 15 వర్గాల ప్రజల విషయంలో కానీ మైనార్టీలు ఎస్సీ ఎస్సీ విషయంలో కానీ ఖచ్చితంగా నిలబడతాం. వాళ్ళకు అండగా వాళ్ళ శ్రేయస్సు కోసం నిలబడతాం. రాష్ట్రంలో ఏ చిన్న ఉపద్రవం వచ్చినా, ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా మీలాగా పబ్లిసిటీ ఇచ్చుకోకుండా ప్రతి దానికి దోమల పైన యుద్ధం, కత్తి పెట్టి దోమల పైన యుద్ధం, దోమలు ఆడేమోగానే కనిపెడుతున్నాం, ఎలకల పైన యుద్ధం అని చెప్పి ఎలకకు 10,000 దోమకు 20,000 దోచుకున్నటువంటి సంస్కృతి మాది కాదు. ఆ పబ్లిసిటీలకు దూరంగా ఉంటాం, చేసే కార్యక్రమం చక్కగా చేస్తాం. ఇంతకుముందు ఈ చిన్న పట్టణంలో ప్రతి వీధికి వెళ్ళినప్పుడు దాదాపుగా ఒక 100 మందిని పలకరించాను. ప్రతి ఒక్కరికి 1,000 రూపాయలు వచ్చింది మాకు, మేము రేషన్ తీసుకుంటున్నాం అన్న మాటలు మేము విన్నప్పుడు ఇది ఈ ప్రభుత్వం యొక్క క్రెడిబిలిటీ, ట్రాన్స్పరెన్సీ. ఈరోజు చెప్తున్నాం, ఎస్ రేషన్ కార్డు కొంతమందికి లేని వాళ్ళకి మీరు అప్లై చేసుకుని 5 రోజుల్లో ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నాం. రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా రైస్ ఇవ్వమని చెప్పి చెప్తాను. ఇది మా కమిట్మెంట్. క్వారంటైన్ హాస్పిటల్స్ దగ్గర నుంచి ఈ కరోనా విషయంలో అంతర్జాతీయంగా తీసుకున్న నిర్ణయాల పైన కానీ ఇక్కడ రాష్ట్రంలో తీసుకుంటున్నాం. పీపీ కిట్స్ విషయంలో కానీ, మాస్కుల విషయంలో కానీ, శానిటైజర్స్ విషయంలో కానీ అనునిత్యం ఫాలోఅప్ చేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, అది మీకు చాత కాదు. దానిపైన బుడిసల్లి కార్యక్రమం ఎక్కడో తెలంగాణలో వచ్చావు. నువ్వు ఎంత వ్యతిరేకించినా పేదల విషయంలో, నువ్వు ఎంతగా వ్యతిరేకించినా మేము మాత్రం ఆ పేదల పక్షపాతమే. బడుగు 15 వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇంగ్లీష్ మీడియం కోసం మేము అనునిత్యం ప్రయత్నం చేస్తాం, అది సాధించి తీరుతాం. నీ యొక్క దొంగ ఎత్తును ఎదుర్కోవడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. కులాల మధ్యన మాట్లాడుతున్న మాటలు వాళ్ళు కూడా ప్రజలు గుణపాఠం చెప్తారు. మీరు ఎన్ని మాట్లాడినా మా కమిట్మెంట్ ఒకటే, మేనిఫెస్టోలో ఉన్నట్టు అమలు చేయడం, పేద ప్రజలు బడుగు 15 వర్గాల ప్రజలను ఆదుకోవడం మా నైజం. మా రాష్ట్రడి గారి గతంలో అదే చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా బాగా చేసేది, వాళ్ళ తండ్రి కన్నా మంచి పేరు తెచ్చుకుంటాడని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ప్రజలకు ఇవ్వడం అయితేనే కాలేజ్ ఫీజులు నెక్స్ట్ ఇయర్ నుంచి, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి స్కూల్స్ కాకుండా కాలేజీలు కాదు తల్లి అకౌంట్లో పడతాయి. కాలేజ్ యజమాన్యం ఎవరినన్నా కూడా పిల్లలకి చెక్కు వసూలు చేస్తే అవన్నీ కూడా డేటా తీసుకొని ఆ డబ్బులు కూడా ప్రజలకు ఇప్పించేటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుంది. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విద్యార్థుల పైన ఎటువంటి ప్రేమ ఉందో మనకు తెలుసు. వాళ్ళు 60,000 కోట్లు పెండింగ్ పెట్టినటువంటి వర్క్ను కూడా నిన్న ఫీజు రియంబర్స్మెంట్ కింద దాదాపుగా 2,000 కోట్లు ఆయన హామీలు పెట్టినటువంటి బ్యాలెన్స్ నిన్న మా ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు తీసుకొని చేశారు. ఇది మా యూత్ పైన ఉన్నటువంటి మా కమిట్మెంట్.